ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. అయితే అది రాజకీయ భవిష్యత్ కోసమేనా, లేదంటే ఏదో ఓ పార్టీకి బీటీఎం గా ఉండనుందా, లేదంటే వ్యూహాత్మకంగా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తోందా? అసలు ఈ పొలిటికల్ పార్టీ ఎంట్రీ వెనుక కారణాలేంటి? ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన మాజీ నాయకుడు పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ రేపు గుంటూరు వేదికగా నాగార్జున యూనివర్సిటీ మైదానంలో ప్రజాసింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. చిత్తూరు జిల్లా ప్రస్తుతం పలమనేర్ నియోజకవర్గంలో ఉన్న పెద్ద పంజాని మండలానికి చెందిన రామచంద్ర యాదవ్ 2018 వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. అంతకు మునుపు ఉపాధ్యాయురాలని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయారు. ఇన్నాళ్లు ఉత్తరాదిలో ఉన్నారని సమాచారం. అక్కడి ప్రముఖులతో పెద్ద ఎత్తున లాబింగ్ చేయడంలో సిద్ధహస్తుడని రామచంద్ర యాదవ్కు పేరుంది. 2018లో పొంగనూరుకొచ్చి హడావుడి చేశారు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జనసేన నుంచి బరిలోకి దిగారు. 15,000 ఓట్లు రాబట్టారు. టీడీపీ ఓట్లను మాత్రం చీల్చగలిగారు. ఆ తర్వాత జనసేన పార్టీకి దూరమయ్యారు. పొంగనూరులో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తానే దీటైన అభ్యర్థినని ప్రచారం చేసుకున్నారు. నియోజకవర్గంలో యాదవ కురుమ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారి ఓట్లే టార్గెట్గా రాజకీయం చేయాలనుకున్నారు. 2019 ఎన్నికల్లో డబ్బులకు బదులు స్లిప్పులు పంచారని, గెలిస్తే డబ్బులిస్తానని చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. 2020 నుంచి రామచంద్ర యాదవ్ తిరిగి యాక్టివ్ అయ్యారు. కరోనా సమయంలో కిట్లు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తే మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు. తర్వాత జాబ్ మేళా అంటూ హడావుడి చేశారు. తర్వాత రైతు సదస్సు అంటూ హల్చల్ చేశారు. పొంగనూరులో నూతనంగా నిర్మించుకున్న ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో బీసీ నాయకుడిగా ప్రచారం చేసుకున్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడ చూసినా రామచంద్ర యాదవ్ భారీ హోర్డింగ్లే దర్శనమిచ్చాయి. ఇంటి మీద జరిగిన దాడి తర్వాత కేంద్రంలో పెద్దల వద్దకు వెళ్లి Y+ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. తాజాగా అతను పార్టీ పెట్టడం వెనుక వ్యూహమేంటనే చర్చ జరుగుతోంది. ఎవరి లాభం కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఏపీ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. అతని ఆర్థిక వనరులపైన ప్రజల్లో చర్చ జరుగుతోంది. గతంలో మదనపల్లిలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపే ఓ వ్యక్తి వద్ద పనిచేశారు. ఆ తర్వాత అదే స్కీమ్ ఉత్తరాదిలో పెట్టారనే టాక్ ఉంది. మెడికల్ కాలేజీల విషయంలోనూ లాబింగ్ నడిపారని అంటారు. మొదట్లో పారిశ్రామికవేత్త అన్నారు, తర్వాత వ్యాపారవేత్త అన్నారు. ఏం వ్యాపారాలున్నాయో ఎవరూ చెప్పడం లేదు. కుటుంబం కూడా సాదాసీదా దిగువ మధ్యతరగతి కుటుంబం. ఈయన భార్య గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పొంగనూరులో ఇంటిని ఇంద్రభవనంలా నిర్మించారు. ప్రారంభోత్సవం కూడా 21 రోజుల పాటు హడావుడి చేశారు. ప్రతిరోజు ప్రముఖులు, సన్యాసులు, సినిమా వాళ్లు వచ్చేలా చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అతని సంపాదన మీద ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇతనికి లభిస్తుందనే ప్రచారం ఉంది. ఢిల్లీలో లాబింగ్లో మాత్రం యాదవ్ ఆరితేరాడని అంటున్నారు స్థానికులు. ఎన్నికల తర్వాత జనసేనతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని బీజేపీ అగ్రనాయకుల వద్దకు చేరారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లే టార్గెట్గా రామచంద్ర యాదవ్ పార్టీ పెడుతున్నారని టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడం మంత్రి పెద్దిరెడ్డికి లాభించిందనే టాక్ ఉంది. అందువల్ల రామచంద్ర యాదవ్ వైసీపీకి బీ టీం అంటున్నారు. ఐపాక్ టీం అతని వెనుక ఉందనే ప్రచారం కూడా ఉంది. ఒకనొక దశలో పొంగనూరు టికెట్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది. జనసేన నాయకులు మాత్రం తమ సింబల్తో ఓట్లు తెచ్చుకుని దాన్ని సొంత బలంగా ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడుతోంది.